శ్రీ గురుభ్యో నమః శుభం మీయాత. మీనలగ్నం వాళ్ళు ఎటువంటి పంతులతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది? వివాహ పంతుల గురించి మాట్లాడుతున్నప్పుడు మీనం వాళ్ళు ఖచ్చితంగా కర్కాటక లగ్నం వాళ్ళని కనుక వివాహం చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే చక్కగా ఆనందకరమైన జీవనం కనబడే అవకాశం ఉంది. మీనానికి కర్కాటకం అంటే లగ్నాధిపతులు మళ్ళా గురుచందులు అయ్యి ఉన్నారు కాబట్టి ఇద్దరు మధ్య అన్యోన్యత చాలా బాగుండే అవకాశం ఉంటుంది. అలాగే మీనానికి అధిపతి సప్తమాధిపతి బుధుడు కర్కాటక సప్తమాధిపతి శని ఉన్నారు. సప్తమాధిపతి ఇద్దరు శని బుధుడు ఇద్దరు కూడా మంచి మిత్రులు కాబట్టి అనంతరం కూడా వైవాహిక జీవితంలో చాలా అద్భుతమైన అవకాశం ఉంది. వీళ్ళకి పంచమాధిపతి చూస్తే మీనా పంచమ కర్కాటకం ఇది కానీ కర్కాటకానికి పంచమ అభిషేకమైంది కాబట్టి మళ్ళీ అలాగే పంచమ భావాలను దృష్టిలో పెట్టుకుంటే అది భాగ్యమై ఉంది కాబట్టి వీళ్ళిద్దరి వల్ల కలిగే సంతానం ఏదైతే ఉందో సంతానం ద్వారా కూడా శుభఫలితాలు వచ్చే అవకాశం కనబడే అవకాశం ఉంది. అంతేకాదు మీన లగ్నం వాళ్ళు చక్కగా కర్కాటక లగ్నం వివాహం చేసుకోవడానికి బాగుంటుంది. అదేవిధంగా కర్కాటక లగ్నం వాళ్ళు కూడా మీన లగ్నం కలిగిన అబ్బాయిని అమ్మాయిని చేసుకున్నా అంటే అలా వయసు వరుస ఎలా చేసుకున్నా కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తుందని చెప్పగలుగుతాను. ఇదంతా ఏంటంటే లగ్నాల గురించి మనం మాట్లాడుకోవడంలో ఉద్దేశం ఏంటంటే ఈ లగ్నం అనేది అంటే ఈ చాలాసార్లు రిపీట్గా ఎన్నోసార్లు ఎన్నో ప్రోగ్రామ్లో చెప్పాను మనం జాతకాల పొంతను చూసుకునేది ఎందుకు అంటే ఒక స్మూత్ లైఫ్ లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒక గైడ్లా ఉపయోగపడుతుంది. లైఫ్ని ముందుగా ప్రిడిక్ట్ చేస్తూ ఈ రకంగా వెళ్తే ఈ రకమైన ఫలితాలు వస్తాయి కాబట్టి జాగ్రత్త పడండి అని ప్రికాషనరీగా మనకు అడ్వాన్స్డ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పనికి వస్తుంది. దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్. ఒక హైవే రోడ్డు మీద వెళ్తున్నాం, స్పీడ్గా వెళ్తున్నాం, అక్కడ బోర్డు పెడతాడు ఇటువకి వెళ్తే బెంగళూరు ఇటువకి వెళ్తే మైసూరు అని చెప్పి. వాడు ఎందుకు పెడతాడు? రోడ్డు వెళ్తుంది కదా ఏదో రకంగా. అక్కడ ఏంటంటే ప్రికాషన్ వాడు ముందుగా చెప్తాడు కాబట్టి మనం ఏంటంటే ఆ కరువు రాగానే అటుపక్కి వెళ్ళిపోతాం, కొంచెం సమయం కలిసి వస్తుంది, కొంత దారి మార్గం ముందుకెళ్ళి వెనక వచ్చి మళ్ళీ ఆ ఇబ్బంది పడకుండా నేరుగా వెళ్తాం, అనుకున్న గమ్యాన్ని ఈజీగా చేరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ బోర్డులు పెడుతుంటారు, మనం దాన్ని ఫాలో అవుతుంటాం. వాడు ఏంటి బోర్డు పెట్టారు మనం ఫాలో అయ్యేది, మనకు డ్రైవింగ్ వచ్చి కదా, రోడ్ బ్రహ్మాండంగా ఉంది కదా, తొలగి వెళ్తాం, మనం ఎవడు అడిగేవాడు అని వెళ్ళిపోతే సగ మార్గం వెళ్ళిన తర్వాత మన తర్వాత ఎవడో చిన్నపిల్లడు చెప్తాడు అనమాట, ఎవడో తెలియని వ్యక్తి చెప్తాడు రోడ్డు మీద ఇలా వచ్చారేంటండి వాటికి మైసూరు కదా చెప్తా, అప్పుడు దేవుడా అని మనం వెనక తిరిగి మళ్ళీ జీవితంలో వెనక వచ్చి మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే మామూలు విషయం కాదండి. ఇది ఎందుకు ఉదాహరణగా చెప్తున్నానంటే ఒక వ్యక్తి ఒక చదువు చదువుకుని ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళి ఒక మార్గంలో వెళ్ళాలనుకున్న తర్వాత కొంతకాలానికి వాడికి ఇది కాదు నా మార్గం ఇంకో మార్గంలో వెళ్తే కానీ సెటిల్ అవ్వలేను అని అనుకుంటే అప్పుడు ఈ జీవితకాలం ఉన్న 10 సంవత్సరాలు ఎంతో ఈ మార్గంలో ఇదంతా శుద్ధ దండగా జీవితం అంతా పోతుంది. అలాగా మార్గం తెలుసుకోవడానికి మనం ఉపయోగించేది జ్యోతిష్ శాస్త్రం. చేత లగ్నాల గురించి చెప్తున్నా, రాసుల గురించి చెప్తున్నా, తర్వాత సప్తమాధిపతుల గురించి చెప్తున్నాను. ఎందుకు సప్తమాధిపతులు పంచమాధిపతులు దృష్టిలో పెట్టింది ఎందుకంటే అనుసంధానం చక్కగా చేసుకోండి అంటే మనం వెళ్తున్న ఒక మార్గంలో ఒక వ్యక్తి మన లైఫ్లోకి ఎంటర్ అవుతున్నాడు. వివాహ పొందడం అంటే ఇంకొక వ్యక్తి మన లైఫ్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఆ ఎంటర్ అవుతున్న ఇద్దరికి సమతుల్యమైన మార్గాన్ని మనం ఎంచుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. అంటే ఆ లగ్నాలను జాగ్రత్తగా చూసుకుని మనం వివాహ పొందం చూసుకుని వెళ్ళగలిగితే మార్గం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. వివాహ అనంతరం కూడా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. లేని పక్షంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ నా దగ్గరికి ఎంతమంది వస్తుంటారు కాబట్టి ఒక చిన్న సలహాగా ఈ ఎపిసోడ్ని మీకు పంపిస్తున్నాను. కాబట్టి చక్కగా వీడియోస్ని చూడండి. ఇంకే ధర్మ సందేహాలు కాకుండా మీ మీద చక్కగా శ్రీ వేదమాత గాయత్రి జోషి అని ఫోన్ చేయగలిగితే మీ సందేహాలు నివృత్తి అవుతాయి. నేరుగా వస్తే సమస్య పరిష్కారం కూడా కనిపిస్తుంది. శుభం మీయాత్.